ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. జపాన్ దేశంలోని నాగసాకి అనే ఒక పట్టణములో నేను ఈ స్థలంలో నుండి నిలుచుని మాట్లాడుట చాలా చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఒక స్థలము. నాగసాకి పట్టణమే చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఒక పట్టణము. 1945లో అణుబాంబు వేయబడి అందువలన యుద్ధము లోకమునకు ముగింపునకు వచ్చినది అని మనము ఎరిగియున్నాము. ఈ పట్టణము క్రైస్తవులకు ఒక ముఖ్యమైన పట్టణము. 1600 నుండి 1700 వరకు క్రైస్తవులకు చాలా ఉపద్రవములు బాధలు ఇక్కడ కలిగినవి. ఆ కాలంలో వచ్చిన రాజు క్రైస్తవులను వెతికి వెతికి హత్య చేసినారు. అందువలన అనేక మంది క్రైస్తవులు దేశమంతటి నుండి ఈ పట్టణంలోనికి వారు వచ్చి రహస్యంగా దాక్కుని దేవుని ఆరాధించారు. పక్కన ఉన్న దీవులలోనికి వెళ్ళి ప్రభువుని ఆరాధించినట్లు చరిత్ర చెబుతున్నది. ఈ స్థలములో ఒక 26 శిల్పములు ఉంచి ఉండుట మీరు చూడగలరు. ఈ స్థలములో 26 మంది యేసు కొరకు హతసాక్షులుగా మరణించినారు. జెసోర్ సంస్థకు చెందిన క్రైస్తవ మిషనరీలు ఈ దేశంలో ఈ పట్టణంలో యేసుని గూర్చి ప్రసంగించిన దాన్ని బట్టి వారందరూ సిలువ వేయబడి చంపబడ్డారు. అందులో 6 విదేశపు మిషనరీలు, 20 మంది ఈ జపాన్ దేశమునకు చెందిన విశ్వాసులు, మొత్తం 26 మంది సిలువ వేయబడి ఈ చోట చంపబడ్డారు. వారు రక్తం చిందించి యేసు కొరకు మరణించారు. ఆ హతసాక్షుల శిల్పాలే ఇక్కడ ఉంచి ఉన్నారు. అందులో ఇండియాకు చెందిన ఒకరు ఆ దినాల్లో హతసాక్షిగా మరణించారు. ముంబై పట్టణంలో నుండి వచ్చిన వారని చరిత్ర చెబుతున్నది. ఇప్పుడు మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన కార్యమేంటో తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో యేసుతో కూడా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము అని వాక్యము చెబుతున్నది. యేసుని వెంబడించినందువలన బాధలు, ఉపద్రవాలు, నిందలు, ఇబ్బందులు అనుభవించుచున్నారా? ఇంట్లో పరిహాసము చేయుచున్నారు, ఉద్యోగం చేసే స్థలంలో నలగొట్టుచున్నారు, ఉద్యోగం నుంచి తరిమేయాలనుకుంటున్నారు, ఎందుకు దేశం నుండే తరిమేస్తామని మాట్లాడేటటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో దేశంలో ఉన్నారు. క్రైస్తవులకు అన్ని ఉపద్రవములు ఇప్పట్లో అంతటా జరగడము చూస్తున్నాము. మీరు యేసుని అంగీకరించిన దాన్ని బట్టి ఇబ్బంది పడి ఉపద్రవపడి బాధలను అనుభవించుచుండవచ్చు, ఉద్యోగం చేసే స్థలంలో, నివసించే స్థలములో కూడా. అయితే దేవుడు చెబుతున్నారు, నన్ను వెంబడించుటకు ఇష్టపడితే తనను తాను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, మీ సిలువను ఎత్తుకుని వెంబడించాలని చెప్పారు. సిలువ అనున్నది బాధలను చూపించేది. కనుక యేసుతో కూడా బాధలను అనుభవించుట ఒక గొప్ప భాగ్యము. కనుక యేసుతో నడిచే దేవుని పిల్లలు సిలువను మోయుటకు సమర్పించుకోవాలి, బాధపడుటకు మనల్ని సమర్పించుకోవాలి. చూడండి, 26 మంది హతసాక్షులుగా మరణించారు. 1597 ఫిబ్రవరి 5వ తారీఖు ఇదే స్థలములో వారు సిలువకు కొట్టబడి చంపబడినారు. కనుక ఇప్పుడు వారు ఎక్కడున్నారు? పరలోకంలో యేసుతో కూడా ఆనందముతో పరిపాలించుచున్నారు. ఇది మనము తెలుసుకోవాలి. యేసుతో కూడా బాధలను సహించుటకు సమర్పించుకుంటే ఆయనతో కూడా పరిపాలించదము. అందువలనే నన్ను నిందించి పరిహాసము చేసి ఎంతోమంది అనేక కార్యములను మాట్లాడినను, నేను దుఃఖపడను, సంతోషించి ఆర్భాటించదను, దేవుని స్తుతించదను. ఇవన్నీ మనకు భాగ్యము, ఆశీర్వాదము. మీ జీవితంలో ఈ నిందలు, బాధలు, ఉపద్రవములు యేసు నామములు వచ్చినట్లయితే మీరు సంతోషపడుడి, దుఃఖపడకుడి, సోలిపోకండి. యేసు కొరకు మనము నిందలను సహించుటకు మాత్రమే కాదు, మరణించుటకు సిద్ధంగా ఉండాలి అని వేదము మనకు ఆలోచన అనుగ్రహించుచున్నది. పౌలు దాన్నే చెప్తున్నారు కదా, నేను ఆయన కొరకు బాధలు అనుభవించుటకు మాత్రమే కాదు, మరణించుటకును సిద్ధంగా ఉన్నాను. అలాగే మన జీవితమును సమర్పించుకుని యేసుని వెంబడించాలి. అందులో గొప్ప భాగ్యము ఉన్నది. కనుక యేసుతో కూడా బాధలను అనుభవించుట గొప్ప సంతోషము. దేవుణ్ణి స్తుతించండి, స్తోత్రించండి, ఆనందము హృదయంలోనికి వచ్చును. ఒకరోజు మీరు మరణమును సంధించి యేసు యొద్దకు వెళ్ళినప్పుడు పరలోకంలో ఘనపరచబడెదరు. ఎంత గొప్ప ధన్యత కదా. దేవా, ఈ హతసాక్షుల కొరకు మేము మిమ్ములను స్తుతించుచున్నాము. మీ నామమును బట్టి తమ రక్తమును చిందించి మరణించుటకు సమర్పించుకున్నారే, మీతో కూడా పరలోకంలో ఆనందించుచున్నారు.
నన్ను నేను సమర్పించుకొనుచున్నాను. మీతో కూడా బాధలను సహించుటకు, బాధలు అనుభవించుటకు, యేసు నామమును బట్టి ఉపద్రవములు ఇబ్బందులు సహించుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. బాధలను అనుభవించుటకును, సిలువను మోయుటకును సమర్పించుకుంటున్నాను. ప్రతి పిల్లలకు వారికైన కృపను అనుగ్రహించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్, ఆమెన్.